నమస్కారాలండి కొత్త ఏడాదిని ఈ విధంగా మొదలు పెడుతూ పరామర్శ యాత్రకు బయలుదేరుతా దీనికోసం ఎవరు తిట్టుకోకండి పరామర్శ మళ్ళీ మొదలు పెట్టాలా అని జగన్ అన్న ఆదేశించినాడు అందుకే నాలుగు నెలల గ్యాప్ తో నాటి రాజన్న కోసము హార్ట్ ఆగిపోయిన నా హృదయ బంధువులను పరామర్శిస్తున్నాను తెలంగాణను నాకు అప్పచెప్పినారు కాబట్టి ఈ ఏడుపు సీన్లన్నింటినీ నేనే పూర్తి చేస్తాను ఇకపోతే ఏపీలోని చూసుకుంటాడు మన రెండు వేల పదహారు సంవత్సరము పరామర్శల షెడ్యూల్ లోకి పొయ్యే ముందు హెడ్ లైన్స్ ఒక్క తోని చదువుతాను ఇంకా ఏడుస్తున్న వారంతా కాసేపు ఏడు పాపి కొంచెం ఓపిక చేసుకుని వినండి క్యాలెండర్ నాటి కన్నీరును కుటుంబం బిడ్డను జగనన్న నన్ను మర్చిపోయిన వారి శూలాన్ని తీయదనే భావన రానిద్దాము మనోళ్ల కష్టాల పరిష్కారం కోసము ప్రార్థిద్దాము నా న్యూస్ ఇన్ డీటెయిల్ ఎన్ని ఆటంకాలు ఎదురైనా చలికాలమైనా ఎండాకాలమైనా ఏదైనా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడము మన పులివెందుల ఫ్యామిలీకి మాత్రమే సాధ్యము ఏడేండ్ల క్రితము మాట ఇచ్చినారు ఇంకా ఏడుపులేందుకు ఆ డేట్ ఎక్స్పైరీ అయిపోయిందని కొంతమంది కామెడీలు చేస్తా ఉన్నారు కానీ మేమున్నాము అనే భరోసా ఇవ్వడానికి ఈ యాత్ర సమయానికి అనుగుణంగా ఓదార్పు పరామర్శగా పేరు మారుతూ అప్డేట్ అయితా ఉంది గాని వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు చాలా చక్కటి వారిని చెప్పావు షర్మిలమ్మ తెలంగాణలో మన పార్టీ ఇంకా కొన ఊపిరితో ఉందని చెప్పి ఈ షెడ్యూల్ ఫిక్స్ చేశాను నేనిచ్చిన మాట కోసం నువ్వు కష్టపడతా ఉంటే ఒకవైపు యాప్సియర్స్ కళ్ళలో తిరుగుతా ఉన్నాయి మన నాయుడి కోసం ఆగిపోయిన గుండెలు తలుచుకుంటా ఉంటే నాకు లోటస్ ఫండ్ ఉన్న పులివెందుల్లో ఉన్నా కూడా ఆ గుండె చప్పులు నా చెవుల్లో మారుబోగుతా ఉన్నాయి ఎన్నలైనా ఏ సరే మనం పరామర్శించక తప్పదు లేకుంటే ఆ సోనియమ్మతో మనం విభేదించిందా అర్థమేవ్వలేదు దయచేసి ఆ విషయాన్ని గుర్తుంచుకో అవును జగన్ అన్న ఆ సోని అమ్మ కళ్ళు కుట్టడానికన్నా సరే మనము ఈ మాదిరి ఓదారుస్తానే ఉండాలి ఓదార్చ దగ్గర మాత్రం ముందే హ్యాపీనియర్ చెప్పి మన దూరపు చుట్టాలను ఇబ్బంది పెట్టద్దు ముందు పరామర్శించు మన కోసం ఏడేళ్ల నుండి ఏడుస్తూ వెయిట్ చేస్తూ ఉంటారు పౌరాల గుట్టలో ఇచ్చిన వాగ్దానం కాబట్టి ఎండేళ్లైనా సరే యాత్రను పూర్తి చేయాలి గ్రేటర్ ఎన్నికల తర్వాత హైదరాబాద్ లో కూడా మనం యాత్రలు చేయాలి కావాలంటే ఇక్కడ నేను కూడా కొన్ని ఏరియాలు కవర్ చేస్తాను పాలిటిక్స్ ఎంత చేసినా కూడా మన పార్ట్ టైం పని మాత్రం ఈ ఓదార్పై అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దమ్మా దయచేసి ఆ విషయాన్ని గుర్తుంచుకోండి మన జగనన్న నీతో యాత్రకు రావడం లేదు కాబట్టి మరి నన్ను రమ్మంటే నన్ను వస్తాను ఎలాగూ ఏడాది పాటు ఎమ్మెల్యే పదవి లేదు ఖాళీగానే ఉన్నాను రమ్మంటే నేను కూడా వచ్చి పరామర్శకు కోఆపరేట్ చేస్తాను షర్మిలమ్మ ఎలాగూ నాకైతే జబర్దస్త్ ఫాలోయింగ్ బాగానే ఉంది జనం కూడా విపరీతంగా వస్తారు వద్దు మీరు మాత్రం రావద్దు రోజమ్మా ఇక్కడ కూడా ఏదైనా కేసీఆర్ మన యాత్రను బ్యాన్ చేసే ప్రమాదం కూడా ఉంది ఇప్పటికే ఆ చంద్రబాబు ఈ కేసీఆర్ బాగా ఫ్రెండ్స్ అయిపోయినారు ఓ శర్మిలమ్మా ఏందమ్మా అప్పుడప్పుడు గిట్ల యాత్ర అంటవు వస్తావు మళ్ళ గట్లనే పోతావు యాత్ర ఉండనే ఉండవు అంట కదమ్మా గప్పుడు వరంగల్ యాత్ర బెమ్మాండంగా ఓదార్చినవులే పుల్లరెడ్డి స్వీట్లు గుడక ఇచ్చి తినిపించి ఏడిపించి కన్నీళ్లు దుడిచినవాని మా సుడ్డ పోండ్లు చెప్పిండ్రులే ఇంకా మళ్ళా వరంగల్ ఎన్నికల ప్రచారానికి రాలేదేమమ్మా మన ఆడోళ్ళ పరాబ్లమ్స్ నీకు చెప్పుకుందామని నేను ఎంతగా చూసినా మీ అన్న వచ్చి కేసీఆర్ కు ఓట్లు వచ్చేటట్టు తిట్టి తిట్టి పోయిండు ఇక మీ పార్టీకి కూడక డిపాజిట్ రాలే కదమ్మా అయినా గాని మీ అన్న ఎవరి మాట ఇంటాడు చెప్పు చెప్పు

పైగా ఓదార్పు టచ్ జగన్ అన్నకు పోయి చానా రోజులైతా ఉంది అది కాకుండా ఓదార్పు టచ్ జగనన్నకు పోయి చానా కాలం అయితా ఉంది ఇంకట్లనా మళ్ళా మీద తిరుగుతున్నావు కదమ్మా తాండూరికి వెళ్ళి కూడ వస్తున్నావా లేదా ఒక్కసారి వచ్చైతే పోరాదమ్మా చెల్లెమ్మ ఎవరన్నా ఉన్నారంటే గది నువ్వేనమ్మా నువ్వు నీ యాత్ర చరిత్రల నిలిచిపోతాయి కాదు అయ్యో ఈ తాయారత్తకు ఎప్పుడు కామెడీనే మనము తన ఇంటికి పోతే ఎటువంటి మర్యాద చేస్తుందా ఏమో ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం వెల్కమ్ బ్యాక్ టు నా నా ఇష్టము బంధాలు అనుబంధాలు ఉంటాయి రేపు పోతాయి కాని మాట తప్పని మడమ తిప్పని వంశము అని ఆ రోజులలో మా నాయన ఆ డైలాగ్ ను జగన్ అన్న కంటిన్యూ చేసినాడు మా నాయన గురించి ప్రాణాలు వదిలిన వాళ్ళ కోసము ఈ మాత్రం చెయ్యకపోతే ఆయన ఏ లోకంలో ఉన్నా బాధపడతాడు ఎందుకు ఉంటుంది తల్లి నేను ఎప్పుడైనా చిరునవ్వులు చిందిస్తూనే ఉంటాను ఇక నేను కష్టపెడతా ఉన్నా మీ అన్నకి స్పెషల్ క్లాస్ తీసుకుంటానులేమ్మా ఈ మధ్య మైక్ కోసం అసెంబ్లీలో తెగ కష్టపడతా ఉన్నాడు చూస్తా ఉన్నా చూస్తా ఉన్నా ప్రత్యర్థులు ఇరికించడానికి ముందుకెళ్ళి తను ఇరుకుతా ఏంటమ్మా అరే ఒకప్పుడు సీఎం ప్లేస్ లో కూర్చొని నేను చిరునవ్వులు చిందించేవాడిని బాబు ఇరుకునబడేవాడు ఇప్పుడు బాబునవుతా ఉంటే మనవాడు బట్టలు దించుకుంటా ఉన్నాడు ఇది ఎక్కడ అమ్మా అరే అందుకే చెప్తా ఉన్నా కొద్దిగా యోగా నేర్చుకోమనమ్మా ప్లాను లేని నాయకుడు పానులేని నోరు రెండు పండవమ్మా దయచేసి ఆ విషయాన్ని మీ అన్నకు చెప్పు మీరే ప్లాన్స్ మే ఇష్టం కానీ మా సీఎం కేసీఆర్ అన్న నియోజకవర్గంలోకి పోతున్నాం అనే నేనైనా సెక్యూరిటీ కావాల్సినంత ఇష్టం గానే మా పార్టీని గిట్లా తిట్టకుండా మీటింగ్ గిట్ల పెట్టుకోరే మీరాడ పంచాయతీ గిట్లా పెట్టి తిట్టిరనుకో ఇక నాకు గిట్ల మాట వస్తుంది ఇక మా నారాయణ కేడ్ల మీటింగ్ ఇట్లా పెడుతున్నట్టు కదా గాడ మేము గెలవాలనే ప్లాన్ చేస్తున్నాం మీరు ఇట్లానే మాకు కోపరేషన్ గిట్లా చేస్తుండ్రు రే కావాలంటే మీ ఓదార్పు యాత్రలకే జనాలను గిట్లా తోలుతాం వద్దండి జనాలు అక్కర్లేదు నాయని బాబాయ్ గారు అది గిద్దెక్కర్ పంచాయతీరా బాబు మీ పార్టీకి తెలంగాణలో ఏమున్నదమ్మా నారాయణ కేర్ కి ఎందుకు పోతున్నారు ఆదా కాంగ్రెస్ అభిమానులు వైఎస్ పేరుతోటి ఓట్లు గిట్ల గెలిచేటందుకే కదా మీరు మాకు ఇడ తలనొప్పిగా తయారైరు గా వరంగల్లా డిపాజిట్లు ఇట్లా రాకుండా చేసారు ఖమ్మంలో అయితే పాపం కమ్యూనిస్టు పువ్వాడా ఆయన గురిక ఓడగొట్టిర్రు తెలంగాణ మీరు కేసీఆర్ కోసమే పార్టీ గిట్ల నడుపుతున్నట్టున్నది వేరే జిల్లాలకు బోరాదమ్మా మీకు నారాయణ కేడ్లనే మీటింగ్ ఎందుకు పెట్టాలని అనిపించింది ఏందో మాకు తెలియదు అనుకున్నారా మా కాంగ్రెస్ పార్టీని గెలవనీయకుండా చేద్దామని మీరు స్కిచ్ చేస్తున్నారు ఇంతగానో అన్యాయం ఏడనని ఉంటదా మా పార్టీ మా ఇష్టము మాకిక్కడ మీ కాంగ్రెస్ కన్నా ఎక్కువ బలం విహెచ్ గారు మేం పెట్టే మీటింగుల్లో స్వస్థత స్పీచ్లుంటాయి మార్పుల గురించి ఇదిగో షర్మిళ మీరు గుమ్మడి సినిమాలు ఎక్కువగా చూసారా ఏంది ఎప్పుడు గుండెలాగాయని యాత్రలు చేస్తారు పదో తరగతి పిల్లలకైనా ఏడాదికి ఒకటే బోర్డు ఎగ్జామ్ ఉంటది మీరు మాత్రం క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ లాగా తెరవుతున్నారుగా పాపం ఆళ్లు మర్చిపోయినా మీరు గుర్తు చేసి మరీ కన్నీరు పెట్టేస్తున్నారు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కుటుంబాల్లో స్వీట్ తో ఏడిపిస్తున్నారుగా మీరు చెప్పినా ఎన్రగానే కానియండి వీళ్ళంతా ఇంతే ఎప్పుడూ మన బాధను అర్థం చేసుకోరు అయినా సరే మనం మాత్రం తగ్గేది లేదు ఈ వార్తలు మాత్రము ఇప్పటికి సమాప్తము జై మన పరామర్శలు జై జై మన కన్నీటి శోకాలు